16 జనవరి 2003 నాసాకి చెందిన కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షంలోకి బయలుదేరింది. అందులో 7 ఆస్ట్రోనాట్స్ ఉన్నారు. వాళ్ళు 16 అంతరిక్షంలోనే ఉండి ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేశారు. అయితే 1 ఫిబ్రవరి 2003న వీళ్ళంతా భూమికి చేరుకోవాల్సి ఉంది. అంతరిక్షం నుంచి స్పేస్ క్రాఫ్ట్ భూమికి బయలుదేరింది. స్పేస్ క్రాఫ్ట్లో ఉన్న 7 ఆస్ట్రోనాట్స్ ఎంతో సంతోషంగా ఉన్నారు. స్పేస్ క్రాఫ్ట్ భూ వాతావరణంలోకి చేరుకునే సమయంలో వారితో సంబంధాలు తెగిపోయాయి. అంతా నిశ్శబ్దంగా మారింది. ఏం జరిగిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. కొద్ది సమయానికి కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షంలో బ్లాస్ట్ అయిందనే చేదు వార్త తెలిసింది. ఈ ప్రమాదంలో ఆ 7 ఆస్ట్రోనాట్స్లో భారత్కు చెందిన కల్పన చావ్లా కూడా ఉంది. వీళ్ళంతా వాళ్ళ ఫీల్డ్లో ఎంతో ఎక్స్పర్ట్స్, అయినా కొలంబియా ఫలితం శూన్యం. ఆస్ట్రోనాట్స్ అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడి వాతావరణానికి తట్టుకొని పనిచేయడం ఎంతో కష్టం. అలాంటిది అంతరిక్షంలోకి వెళ్ళిన వారు అక్కడ నుంచి తిరిగి రావడం ఇంకా ఎంతో కష్టమైన పని. ఒక్క ముక్కలో చెప్పాలంటే చావుతో చెలగాటమే. అయితే ఈరోజు మనం స్పేస్లోకి వెళ్ళిన వారు తిరిగి భూమి మీదకి ఎలా వస్తారనేది క్లారిటీగా తెలుసుకుందాం. అలాగే రాకెట్కి స్పేస్ క్రాఫ్ట్కి మధ్య డిఫరెన్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. అంతరిక్షంలోకి వెళ్ళాలంటే ఆస్ట్రోనాట్స్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా వెళ్తారు. స్పేస్ క్రాఫ్ట్ ద్వారా అంతరిక్షంలోకి వెళితే మరి రాకెట్ ఎందుకు? రాకెట్ మరియు స్పేస్ క్రాఫ్ట్ 2 కాదా అనే డౌట్ మీకు రావచ్చు. నిజానికి 2 కాదు, 2 వేరు. స్పేస్లో ఆస్ట్రోనాట్స్ స్పేస్ క్రాఫ్ట్లో కూర్చొని ప్రయాణిస్తారు. రాకెట్ అనేది ఒక టాక్సీ లాంటిది. స్పేస్ క్రాఫ్ట్ని మరియు అందులో కూర్చున్న ఆస్ట్రోనాట్స్ని రాకెట్ అంతరిక్షంలోకి తీసుకెళ్తుంది. అంతరిక్ష పరిశోధనల్లో స్పేస్ క్రాఫ్ట్ అనేది చాలా ముఖ్యమైనది. ఇక్కడే ఆస్ట్రోనాట్స్ కూర్చొని స్పేస్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. అంతరిక్షంలోకి వెళ్ళడానికి రాకెట్ మరియు స్పేస్ క్రాఫ్ట్ 2 అవసరం. అంతరిక్షంలోకి పంపించాలనుకుంటున్న స్పేస్ క్రాఫ్ట్ని రాకెట్ యొక్క ఇంజిన్కి కలిపి ఉంచుతారు. అదే వాళ్ళని అంతరిక్షంలోకి తీసుకెళ్తుంది. ఈ మొత్తం ప్రాసెస్ అర్థం కావాలంటే ముందుగా రాకెట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. న్యూటన్ యొక్క థర్డ్ లా ప్రకారం ఫర్ ఎవ్రీ యాక్షన్ ఇన్ నేచర్ దిర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఉదాహరణకి మనం ఒక బాల్ని కిందికి విసిరితే అది ఎంత స్పీడ్తో అయితే కిందికి వెళ్తుందో అదే స్పీడ్తో పైకి లేస్తుంది. రాకెట్ కూడా న్యూటన్ యొక్క థర్డ్ లా సిద్ధాంతం ప్రకారం పనిచేస్తుంది. రాకెట్ అనేది ఇంధనం నింపబడిన థ్రస్టర్ సహాయంతో భూమిపై నుంచి ఆకాశంలోకి ఎగురుతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే రాకెట్ అనేది ఒక ఇంజిన్ లాంటిది. దీని పని తన పేలోడ్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లడమే. పేలోడ్లో ఏదైనా ఉండవచ్చు. అది శాటిలైట్ కావచ్చు, ఆస్ట్రోనాట్స్ కావచ్చు, స్పేస్ రోవర్స్, ఇలా ఏదైనా కావచ్చు. అయితే రాకెట్ ఇంజిన్కి ఫ్లైట్ ఇంజిన్కి ఉన్న పెద్ద తేడా ఏంటంటే ఫ్లైట్లో ఉన్న ఇంజిన్కు గాలిలో ఉన్న ఆక్సిజన్ అవసరం అవుతుంది. కానీ రాకెట్ భూవాయుమండలంలో మరియు అంతరిక్షంలో తక్కువ ప్రెజర్ ఉన్న చోట కూడా రాకెట్ ఎగరగలుగుతుంది. రాకెట్ అనేది తనకున్న ఇంజన్లో ఆక్సిగేసిస్ని తీసుకొని ఎగురుతుంది. కావున దీనికి బయట నుంచి ఆక్సిజన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే రాకెట్ ఎక్కడైనా ఎంత పైకైనా ఎగరగలదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే రాకెట్ ఇంజన్లో 2 ప్రిపోలెంట్స్ ఉంటాయి. 1 లిక్విడ్ ప్రిపోలెంట్, 2 సాలిడ్ ప్రిపోలెంట్. ఎక్కువగా రాకెట్ ఇంజన్లో లిక్విడ్ ప్రిపోలెంట్ వాడతారు. దీంతో పాటు దీనికి బూస్టర్ ఇంజన్ని కూడా పెడతారు. ఇది రాకెట్ భూకక్షలో నుండి బయటకు వెళ్ళడానికి కావలసినంత పుష్ను ఇస్తుంది. అయితే ఇప్పుడు స్పేస్ క్రాఫ్ట్ గురించి తెలుసుకుందాం. స్పేస్ క్రాఫ్ట్ చూడడానికి అచ్చం విమానంలా ఉంటుంది. ఇందులో ఆస్ట్రోనాట్స్ తినడానికి, ఉండడానికి మరియు పడుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు ఉంటాయి. స్పేస్ క్రాఫ్ట్ ముందు భాగంలో కంట్రోల్ యూనిట్ ఉంటుంది. అక్కడ నుండి ఆస్ట్రోనాట్స్ దాన్ని కంట్రోల్ చేస్తారు. ఎప్పుడైతే స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షంలోకి వెళుతుందో దాని నుంచి రాకెట్ విడిపోతుంది. ఇక ఇక్కడ నుంచి స్పేస్ క్రాఫ్ట్ ప్రయాణం మొదలవుతుంది. దీన్ని ఆస్ట్రోనాట్స్ కమాండ్ చేస్తారు. ఈ స్పేస్ క్రాఫ్ట్ని ఆస్ట్రోనాట్స్ ఒక విమానంలో నడుపుతారు. దీంట్లో అడ్వాన్స్డ్ సెన్సార్స్ మరియు మిషన్స్ ఉంటాయి. ఆస్ట్రోనాట్ స్పేస్లో తన రీసెర్చ్కి సంబంధించిన పనులు చేస్తుంటారు. మొత్తానికైతే స్పేస్ ట్రావెల్కి ఒక రాకెట్ మరియు ఒక స్పేస్ క్రాఫ్ట్ అవసరం.
అయితే స్పేస్ క్రాఫ్ట్ భూకక్ష నుండి ఎక్కువ వెళ్ళలేదు. ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, ఇది ఆస్ట్రోనాట్స్కి ఒక హోటల్లా పనిచేస్తుంది. ఇక్కడ ఎన్నో మాడ్యూల్స్, ఎక్విప్మెంట్స్ ఉంటాయి. అంతరిక్షంలోకి వెళ్ళిన ఆస్ట్రోనాట్స్ ఈ ఐఎస్ఎస్ ద్వారా తమ పనులను చేస్తారు. మరి అంతరిక్షంలోకి వెళ్ళిన ఆస్ట్రోనాట్స్ భూమి మీదకి ఎలా వస్తారనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతరిక్షంలోకి వెళ్ళడానికి రాకెట్ని ఉపయోగించినట్లు భూమి మీదకి రావడానికి కూడా రాకెట్ని వాడతారని మీరు అనుకోవచ్చు. కానీ నిజానికి భూమి మీదకి వచ్చే స్పేస్ క్రాఫ్ట్లో ఎలాంటి రాకెట్ ఉండదు. ఎందుకంటే అంతరిక్షంలోకి ఎంటర్ కావగానే స్పేస్ క్రాఫ్ట్ నుండి రాకెట్ విడిపోతుంది. అయితే ఈ ప్రాసెస్ చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఎందుకంటే భూమి వైపుగా ప్రయాణించే స్పేస్ క్రాఫ్ట్ యొక్క స్పీడ్ గంటకి 17,500 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది భూకక్షలోకి ఎంటర్ అవ్వగానే స్పేస్ క్రాఫ్ట్ వేగవంతమైన గాలి, వేడిగాలుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ గాలులు ఎంత భయంకరమైనయంటే దీని ప్రెషర్కి స్పేస్ క్రాఫ్ట్ కాలి బూడిదయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే దీని నుంచి తప్పించుకోవడానికి స్పేస్ క్రాఫ్ట్ మీదుగా ఒక హీట్ రెసిస్టెంట్ పొర అమరుస్తారు. ఇక మెల్లగా స్పేస్ క్రాఫ్ట్ భూమి వైపు వస్తూ ఉంటుంది. ఇక స్పేస్ క్రాఫ్ట్ ల్యాండింగ్ అనేది ఆస్ట్రోనాట్స్కి ఎంతో కఠినమైన పని. స్పేస్ క్రాఫ్ట్ ల్యాండింగ్ ప్రాసెస్ కూడా ఎయిర్ క్రాఫ్ట్ లాగానే ఉంటుంది, కానీ కొద్ది తేడా ఉంటుంది. స్పేస్ క్రాఫ్ట్ చాలా ఎక్కువ స్పీడ్లో ఉంటుంది కాబట్టి ల్యాండింగ్ సమయంలో వెనుక ఒక పారాషూట్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఆస్ట్రోనాట్స్ భూమి మీదకి ల్యాండ్ అవుతారు. ఈ విధంగా ఆస్ట్రోనాట్స్ భూమి మీదకి ల్యాండ్ అవ్వాలంటే అది ఎంతో కష్టంతో కూడుకున్న పని. వ్యోమగాములు అంతరిక్షంలోకి ఒక రాకెట్ సహాయంతో వెళ్ళినప్పటికీ వాళ్ళు తిరిగి మళ్ళీ భూమి మీదకి రావాలంటే స్పేస్ క్రాఫ్ట్ ద్వారానే రావాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఒక రాకెట్ ద్వారా అంతరిక్ష ప్రయాణం చేసినప్పుడు ఆ రాకెట్ ఒక్కసారి మాత్రమే ఉపయోగించబడుతుంది. ఎందుకంటే స్పేస్లోకి వెళ్ళగానే విడిపోయి కింద పడుతుంది కాబట్టి. కానీ స్పేస్ క్రాఫ్ట్ అలా కాదు. అంతరిక్ష ప్రయాణంలో వాడిన స్పేస్ క్రాఫ్ట్ని ఎన్నిసార్లైనా ఉపయోగించవచ్చు. ఇదే రాకెట్కి మరియు స్పేస్ క్రాఫ్ట్కి మధ్య ఉన్న పెద్ద తేడా. కాబట్టి గాయస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి.